మెగా ఫ్యామిలీలో సంబరాలు. 15 ఏళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పిందట ఉపాసన. ఉపాసన తల్లి కాబోతుందన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి మెగా డాక్టర్గా ఉపాసన ఎంత మంచి పేరు సంపాదించిందో మనందరికీ తెలిసిందే. సోషల్లో కూడా ఆమె చాలా ఎప్పుడూ ఫేమసే. ఉపాసన కామినేని ఎంతో గొప్ప వంశానికి చెందింది, అలాగే కొన్ని కోట్లకి అధిపతి. వాళ్ళది రాజవంశం. పైగా చిన్నప్పటి నుంచి మరి ఎంతో అద్భుతమైనటువంటి యాటిట్యూడ్, పలువురికి సేవ చేయాలనే ఒక దృక్పథం. అంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ గౌరవిస్తుంది. అలాగే మెగా ఫ్యామిలీకి కోడలైంది. రామ్ చరణ్కి ఆమె తగింది కాదని, అసలు రామ్ చరణ్ గ్లామర్కి ఇమేజ్కి ఆమె సరిపోదని అన్నారు. తీరా ఇప్పుడు ఉపాసన గురించి ఇన్నేళ్లకి తెలుసుకున్నారు అందరూ. ఉపాసన లాంటి భార్య దొరకడం చరణ్ అదృష్టమని, మెగా ఫ్యామిలీ అదృష్టం చేసుకుందని అంటున్నారు. కారణం, ఆమె వల్ల ప్రతిరోజు పొగడ్తలే తప్ప మెగా ఫ్యామిలీకి ఇబ్బందులు ఎప్పుడూ ఎదురైంది లేదు. కానీ పిల్లలు కలగలేదు, మరి పిల్లలకి దూరంగా ఉంటున్నారన్న ఒక విషయం తప్ప. దీనిపైన ఆమె చాలా బాధపడింది. స్వయంగా సద్గురికి సైతం చెప్పింది, ఫ్యామిలీ మీట్తో ఒక పెద్ద ఈవెంట్లో సైతం నాకు పిల్లలు లేరని ప్రపంచం అంతా బాధపడుతుందంటే ఆ విషయంలో నీకు నేను అవార్డు ఇస్తానంటూ చెప్పారు సద్గురు. కానీ ఈ విషయం నా తల్లి అలాగే నా అత్తమ్మ ఇద్దరు ఒప్పుకోరన్నది. మొత్తానికి ఆ ప్లానింగ్ చేస్తున్నట్టు అప్పుడే ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చింది. ఇప్పుడు అదే నిజమని తెలుస్తోంది. ఇప్పుడు ఆ విషయంలో క్లారిటీ ఫుల్గా ఇచ్చేశారు. ఉపాసన తల్లి కాబోతుందన్న విషయాన్ని తెలిపేశారు. దశాబ్దకాలం పూర్తయిన వీళ్ళ తర్వాత పెళ్లి చేసుకున్న వాళ్ళు పిల్లలతో హ్యాపీగా ఉంటే ఇన్నాళ్ళకి వాళ్ళ కెరీర్ని ప్లాన్ చేసుకున్నారు. సో తల్లి అవ్వాలని, మరి పేరెంట్స్గా ఉండాలని మాకు మాత్రం ఉండదా? కానీ పిల్లల్ని కానీ ఆయాల చేతుల్లో ఇచ్చేసి వెళ్ళడం కాదు పెంపకం అంటే. తల్లిగా నా బాధ్యతను నేను నెరవేర్చాలి. నాకంటూ కొన్ని బాధ్యతలు ఆల్రెడీ ఉన్నాయి, అవి పూర్తయిన వెంటనే నా పనుల్లో నేను ఉంటానంటూ చెప్పింది ఆ రోజుల్లో. ఇప్పుడు ఆ సందర్భం వచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మెగా ఫ్యామిలీలో సంబరాలు.